సో ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఆధార్ కార్డ్ అనేది కొత్తగా అయితే అప్లై అయితే చేద్దాం అనుకుంటున్నాం. సో ఎలాంటి డాక్యుమెంట్ లేదు మన దగ్గర అన్నప్పుడు వాళ్ళు అయితే డెఫినెట్లీ ఈ వీడియో అయితే ఫుల్ వర్క్ అయితే చూడడానికి ట్రై అయితే చేయండి. సో ఎలాంటి డాక్యుమెంట్ లేదు, నేనైతే ఆధార్ కార్డ్ అనేది కొత్తగా అయితే నేనైతే అప్లై అయితే చేయాలి అనుకున్న వాళ్ళు అయితే డెఫినెట్లీ ఇప్పుడు ఫుల్ వర్క్ చూడండి. సో ఇక్కడైతే చూడొచ్చు మనం ఇక్కడ. సో ఇక్కడ చూడ సర్టిఫికేట్ ఆఫ్ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి అండ్ అప్డేట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఫారం అనేది మనం అయితే తేవాల్సి ఉంటుంది. సో ఈ ఫారం అనేది మనకి నెట్లో కూడా అయితే మనకైతే ఇంటర్నెట్ కూడా అయితే చాలా దొరుకుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇలాగైతే మనకైతే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఇదే ఈ ఫారం అయితే వాళ్ళే అయితే మనకైతే ప్రతి ఆధార్ సెంటర్లో కూడా అయితే వాళ్ళే అయితే అప్డేట్ ఎలాగ మనం సర్టిఫికేట్ అనేది ఇస్తుంటారు ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మనకు సర్టిఫికేట్ ఆఫ్ ఆధార్ అండ్ ఎన్రోల్మెంట్ అప్డేట్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇలాగైతే మనం అయితే ఆధార్ అనేది ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా ఫిలప్ చేసిన తర్వాత సో మనకి ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి అయితే మనం సిగ్నేచర్ అండ్ సైన్ అతను ఆఫీసర్ ఏ డ్యూటీ చేస్తున్న అతను ఫోన్ నెంబర్ సిగ్నేచర్ స్టాంప్ ఇవన్నీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇలాగనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇలాగనమాట తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా దీన్ని అయితే మనం అయితే ఫిలప్ అయితే చేయవచ్చు తెలుసుకుందాం ఫ్రెండ్. సో ఓకే ఇక్కడ చూడొచ్చు మనం. సో సర్టిఫికేట్ ఫర్ ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో దీని మీద ఇక్కడ చూడొచ్చు రెసిడెన్స్ సెంట్లీ. సో రెసిడెన్స్ దాంట్లో ఇక్కడ టిక్ మార్క్ అయితే సెట్ చేయండి. నాన్ రెసిడెన్స్ మనకి ఏమంటే ఎన్ఆర్ఐ అనమాట, ఫారెన్ కంట్రీలో ఉండే వాళ్ళకైతే ఇది. సో మనం ఇండియన్ కాబట్టి ఇక్కడ అయితే మనం టిక్ అయితే చేయండి. సో రెసిడెన్స్ మీద. సో ఆ తర్వాత మనకి ఆధార్ నెంబర్ అనేది మన దగ్గర లేదు కాబట్టి ఆధార్ నెంబర్ అనేది ఫిలప్ అయితే చేయొద్దు. సో ఆధార్ నెంబర్ ఫిల్అప్ చేయకుండా ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనం అయితే ఫుల్ నేమ్ అని కనిపిస్తుంది. ఫుల్ నేమ్ మీద మీ ఫుల్ పేరు ఎలాగుందో అలాగైతే ఇక్కడ టైప్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ కో చూడొచ్చు కో అనేసి కొండగితే ఈ కోలం దగ్గర వచ్చేసి మీ ఫాదర్ నేమ్ లేదా మీ మదర్ నేమ్ అనేది ఇక్కడ అయితే టైప్ అయితే చేయండి చూడొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టుంటే హౌస్ నెంబర్ బిల్డింగ్ అపార్ట్మెంట్స్ అని కనిపిస్తుంది. దీని మీద మీ హౌస్ నెంబర్ కానీ మీ స్ట్రీట్ కానీ ఏదో ఒకటి అయితే ఇచ్చేయండి ఇక్కడ. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి స్ట్రీట్ రోడ్ లైన్. సో ఇక్కడ కూడా అయితే మీ స్ట్రీట్ నేమ్ లేదా రోడ్ లైన్ ఏదో ఒక పేరు అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్న ల్యాండ్ మార్క్. సో ల్యాండ్ మార్క్ అయితే మీకు ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. సో మీ దగ్గరలో కనుక టెంపుల్ ఉంటే టెంపుల్ లేదా స్కూల్ ఉన్నట్టు ఉంటే స్కూల్ ఏదో ఒకటి పంచాయత్ ఆఫీస్ కానీ ఉంటే పంచాయత్ ఆఫీస్ ఆ పేరుని అయితే ఇచ్చేయండి. సో నియర్లీ అనేసి మనకి ఇక్కడ అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత మనకు వచ్చేసి మనది విలేజ్ అయితే విలేజ్, టౌన్ అయితే టౌన్. సో టౌన్ అయితే టౌన్ది, విలేజ్ అయితే విలేజ్ అనేసి ఇక్కడ అయితే ఇచ్చేయండి. సో ఆ పేరు అనేది ఇక్కడ ఇచ్చేయండి. సో విలేజ్ అనే పేరు అనుకోండి. సో మీది విలేజ్ అనుకోండి, మీ విలేజ్ పేరు అయితే ఇచ్చేయండి. లేదు మీ టౌన్ దగ్గర ఉంటే టౌన్ పేరు అయితే ఇచ్చేయండి. సిటీ అనుకోండి, మీ సిటీ పేరు అయితే ఇచ్చేయండి. సో ఆ తర్వాత వచ్చేసి మనకి పోస్ట్ ఆఫీస్. సో పోస్ట్ ఆఫీస్ మనం ప్రతి పంచాయతీకి ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా. సో మీది పంచాయతీ అనుకున్నట్టు అక్కడైతే మీకు పోస్ట్ ఆఫీస్ ఉన్నట్టుంటే మీ ఊరు పేరే అయితే ఇచ్చేయండి. మీ ఊరు దగ్గర పోస్ట్ ఆఫీస్ ఉన్నట్టుంటే మీ ఊరు పోస్ట్ ఆఫీస్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్ అంటే మనకైతే తెలిసిందే. ఆ తర్వాత మనకి స్టేట్. సో ఈ డిస్ట్రిక్ట్ స్టేట్ అనేది మీరైతే ఇచ్చేయండి, మీ డిస్ట్రిక్ట్ అలాగే మీ స్టేట్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే పిన్ కోడ్ మీ ఏరియాలో. సో మీ విలేజ్కి ఏ పిన్ కోడ్ అయితే మీకు అయితే వస్తుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకొని ఆ పిన్ కోడ్ అయితే మీరు ఇక్కడ అయితే ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయితే ఇచ్చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి ఏంటంటే ఒక సిగ్నేచర్ అయితే మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ కనిపిస్తుంది చూడవచ్చు ఇక్కడ సిగ్నేచర్ అండ్ థంబ్ రిజిస్ట్రేషన్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది. దీని మీద ఇచ్చేయండి. ఇక్కడ ఒక ఫోటో అనేది ఇచ్చేయండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇచ్చేయండి ఇక్కడ. ఆ తర్వాత ఇంతే మనం అయితే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనకి ఏమంటే మనకి ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనం అయితే సిగ్నేచర్ అండ్ స్టాంప్ ఇవన్నీ అయితే చేపించాల్సి ఉంటుంది. ఎలాగంటే ఇక్కడైతే చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఇలా అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు సర్టిఫికేట్ బై అనేసి ఇక్కడ చూడొచ్చు మనోజ్ త్రివారి అనేసి కనిపిస్తుంది, డి డిపార్ట్మెంట్ అనేసి ఇలాగైతే అతంది సిగ్నేచర్ ఇవన్నీ అయితే చేయాల్సి ఉంటుంది. సో కాకపోతే ఇందులో మీరు అయితే చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇక్కడ చూడొచ్చు గ్యాజెట్ ఆఫీసర్ గ్రూప్ ఏది మాత్రం ఇక్కడైతే మనకైతే వర్క్ అయితే చేస్తుంది. గ్యాజెట్ ఆఫీసర్ గ్రూప్ ఏది, సో మీ ఏరియాలో గ్యాజెట్ ఆఫీసర్ గ్రూప్ ఏది అనేది మీరైతే తెలుసుకోండి. సో సింపుల్గా మీరు తెలుసుకోవచ్చు మీ ఏరియాలో గ్యాజెట్ ఆఫీసర్ ఎవరంటే. చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు ఏమంటే మనం డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి. సో వాళ్ళే అయితే మీకు అయితే సిగ్నేచర్ అయితే చేస్తారు. లేదనుకుంటే మీరైతే అక్కడ మీ ఏరియా హై స్కూల్ ఉంది. సో హై స్కూల్ కూడా అయితే మీరైతే హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉంటుంది కదా. సో హై స్కూల్ ప్రిన్సిపాల్ది కూడా అయితే వర్క్ అయితే చేస్తుంది. హై స్కూల్ ప్రిన్సిపాల్ది కూడా అయితే మీరైతే ఇవ్వవచ్చు. సో ఇలా అనమాట మనం అయితే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడైతే. సో ఇక్కడైతే అలాగ అతని పేరు, అతను ఏం డ్యూటీ చేస్తుంటా, అతని ఫోన్ నెంబరు, అతను అలాగే ఫస్ట్ ఆఫ్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది గెజెటర్ ఆఫీసర్ గ్రూప్ ఏ అయి ఉండాల్సి ఉంటుంది. అతనిది కూడా ఇక్కడైతే స్టాంప్ అండ్ సిగ్నేచర్ అయితే ఇక్కడైతే రావాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు స్టాంప్ అండ్ సిగ్నేచర్ సర్టిఫికేట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఇలాగనమాట చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత అతనిది ఇక్కడ కూడా అయితే ఫోటో పైన కూడా అయితే ఒకటి అయితే వస్తుంది. సో సేమ్ టైం ఇక్కడైతే మనకి ఎలాగైతే చూపిస్తున్నారో ఇక్కడ చూడొచ్చు అతనిది ఆఫీసర్ది కూడా అయితే మనది సిగ్నేచర్ కూడా వస్తుంది. మనది సిగ్నేచర్ ఇక్కడైతే వస్తుంది. సో ఆఫీసర్ సిగ్నేచర్ ఇక్కడ కూడా అయితే వస్తుంది మన ఫోటో పైన. సో స్టాంప్ అండ్ ఫోటో పైన మనకి సిగ్నేచర్ అయితే వస్తుంది ఆఫీసర్ది. సో ఇక్కడ కూడా అయితే ఆఫీసర్ది స్టాంప్ అండ్ సిగ్నేచర్ అనేది ఇక్కడ చూడొచ్చు మనోజ్ తివారి అనేది కనిపిస్తుంది స్టాంప్ అండ్ సిగ్నేచర్. సో ఇక్కడ చూడొచ్చు ఫోటో పైన కూడా మన ఫోటో పైన కూడా మనోజ్ తివారి అనేసి ఇక్కడైతే వచ్చేస్తుంది. సో ఇలా అనమాట మనకైతే వస్తుంది. ఇలాగ ఇచ్చిన తర్వాత సో ఆఫీసర్ది మనకేమంటే ఇక్కడ చెప్పేది ఏమంటే
డాక్టర్ మీ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ది కూడా అయితే వర్క్ అయితే చేస్తుంది, అలాగే మీ హై స్కూల్ ప్రిన్సిపాల్ది కూడా అయితే వర్క్ అయితే చేస్తుంది. సో మీ కనుక పోలీస్ స్టేషన్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూడా అయితే వర్క్ అయితే చేస్తుంది 100%గా. సో ఎలా చేసి మనం ఈజీ అంటే ఈజీగా ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా అయితే మనం అయితే ఆధార్ కార్డ్ అనేది ఈజీగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఫారం ఇచ్చిన తర్వాత ఇంకొక ఫారం కూడా అయితే మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అది కూడా అయితే మనం ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నా ఆ ఫారం ఏదని మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ ఫారం ఇదనమాట. సో ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ సో కరప్షన్ అండ్ అప్డేట్. సో ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ కరప్షన్ అండ్ అప్డేట్ ఫారం అనేసి ఇలాగైతే మనకైతే వస్తుంది. ఇక్కడ కూడా అయితే మనం సో ఈ ఫారం కూడా అయితే వీళ్ళు అయితే ఇస్తారు. సో ఈ ఫారం కూడా వెళ్తే మనం అయితే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకేమంటే రెసిడెంట్ ఇండియన్స్ అని ఇచ్చేయండి, ఇండియన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మేల్ ఫీమేల్ ఇదైతే ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ కూడా అయితే డేట్ ఆఫ్ బర్త్ స్ట్రీట్ లైన్ ఇవన్నీ అయితే మనం అయితే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకేమంటే అడ్రస్ కో అడ్రస్ మనకేమంటే ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్, ఇలాగే ఇక్కడ చూడొచ్చు హౌస్ నెంబర్ బిల్డింగ్ అండ్ అపార్ట్మెంట్ ఇది దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మనకైతే ఇష్టం అంటే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది లేదంటే లేదు. అలాగే మనకి ఇక్కడ చూడొచ్చు ల్యాండ్ మార్క్ ఉంది, ల్యాండ్ మార్క్ అలాగే ఇక్కడ చూడొచ్చు విలేజ్ స్ట్రీట్ మరియు అలాగే ఇక్కడ చూడొచ్చు విలేజ్ టౌన్ అండ్ సిటీ. సో ఎక్కడ ఉంటున్నారని దాని పేరు అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకేమంటే స్ట్రీట్ ఆర్ రోడ్ లైన్. సో ఈ మూడిట్లో ఏది మీకు అయితే సూటబుల్గా ఉంటుంది అది అయితే మీరు ఫిల్అప్ అయితే చేయండి. ఏరియా అనేది సో లొకాలిటీ ఏరియా లొకాలిటీ అండ్ సూరిల్సి. సో ఇదైతే ఇచ్చేయండి. ఆ తర్వాత మనకేమంటే పోస్ట్ ఆఫీస్ ఎక్కడైతే మీకు అయితే ఉంటుందో అది అయితే ఇచ్చేయండి. సో పోస్ట్ ఆఫీస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇచ్చేయండి. డిస్ట్రిక్ట్ ఇచ్చేసిన తర్వాత మన ఏరియాకి సబ్ డిస్ట్రిక్ట్ ఏదైతే వస్తుంది అన్నది తెలుసుకోండి. ఆ సబ్ డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఆ తర్వాత మనకి స్టేట్ అనేది స్టేట్ ఇచ్చేయండి. ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ మనకేమంటే ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఇస్తున్నారో అని మదర్ నేమ్ ఇస్తున్నారో ఏదన్నది ఇక్కడ అయితే ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేయండి. వాళ్ళదైతే నేమ్ ఇచ్చేయండి, ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేయండి, డాక్యుమెంట్స్ రూపంలో ఏదైతే ఇస్తున్నారో అనేది ఇవ్వవచ్చు. సో లేదనుకోండి లేదు మనకైతే అంతగా అవసరం లేదు. ఇక్కడైతే ఒక సో ఇక్కడైతే థంబ్ లేదా ఒక టిక్ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకేమంటే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అయితే ఫిల్అప్ చేసి ఈ ఫారం కూడా అయితే వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్ మనమైతే ఆధార్ కార్డ్ కొత్తగా అయితే మనం అప్లోడ్ చేసుకోవడానికి చాలా సింపుల్ అండ్ చాలా సింపుల్. అలాగే కొత్తగా ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే అది కూడా ఫ్రీ. సో ఎక్కడైనా మీరైతే తెలుసుకోండి ఆధార్ కార్డ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్గా మనం కొత్తగా క్రియేట్ ఆధార్ కార్డ్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనుకోండి అదైతే మనకైతే ఫ్రీ. అమౌంట్ అడుగుతారు కొంతమంది. సో అమౌంట్ ఒక ఎంత కొంత తక్కువ అయితే ఇవ్వండి, కానీ 100 కంటే ఎక్కువ అయితే ఇవ్వకండి. అసలు ఆధార్ కార్డ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేయడం అనేది ఫ్రీ. కొన్ని దాంట్లో మీరైతే తెలుసుకోండి. సో కొందరు అయితే 200 అడుగుతారు, కొందరు 300 కూడా అడుగుతుంటారు. సో అంత అయితే అమౌంట్ ఇవ్వద్దు. సో అంత అమౌంట్ అయితే ఇవ్వకండి, ఎందుకంటే వేస్ట్. అసలు ఈ ఆధార్ కార్డ్ అనేది ఫ్రీ. నేనే అయితే మా ఫాదర్ది ఒకసారి అయితే నేను ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ కానీ లింక్ చేయడానికి అనేసి నేనైతే వెళ్ళాను. సో ప్రతి ఒక్క దాంట్లో అయితే 50 రూపీస్ మాత్రమే అయితే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆధార్ కార్డుది మనకేమంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం 50 రూపీస్ మనం జస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఏదైనా మనం డెమోగ్రఫీ అప్డేట్ చేసుకున్నా. కానీ అతనైతే నాకైతే 200 రూపీస్ అయితే అడిగాడు. సో 200 రూపీస్ అడగగానే ఏంటి నువ్వు ఇంత అడుగుతున్నావు, ఎక్కడైనా నాకు 50 రూపీసే కదా అంటే వెళ్ళి అక్కడే నువ్వు చేపించుకో అన్నాడు. సో మనకు కొంచెం రేస్గా అయితే మాట్లాడు. రేస్గా మాట్లాడుతున్నా ఏం చేయాలంటే నాకైతే అవసరం లేదు, 150 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటికే మనకేమంటే ప్రతి ఒక్కది అయితే రేట్ అయితే అయిపోయింది. అనవసరంగా 50 రూపాయలది మనకేమంటే 100 రూపీస్ 150 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం అయితే నాకు లేదనేసి నేనైతే వచ్చేసాను. సో అలా మీరైతే మీ దగ్గరలో ఉన్న దాంట్లో అయితే మీరైతే ట్రై అయితే చేయండి. ఎంత అయితే తీసుకుంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగండి. అడిగిన తర్వాత అయితే మీరైతే అప్లై అయితే చేయడం అయితే చాలా మంచిది నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే కొంతమంది అయితే చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ అమౌంట్ కూడా అయితే తీసుకెళ్తున్నారు. సో అలా కనుక ఎక్కువ కనుక తీసుకెళ్తున్నట్టు మీరు డెఫినెట్లీగా యూఐడిఐకి ఫోన్ చేసి మీరు కూడా కంప్లైంట్ కూడా అయితే చేయవచ్చు. యూఐడిఐ హెల్ప్ లైన్ నెంబర్ కూడా అయితే మీకైతే ఉంటుంది. సో డెఫినెట్లీ గూగుల్కి వెళ్ళి సర్చ్ చేసుకున్నట్టుకుంటే ఆధార్ కార్డుని మనకంటే నంబర్స్ అనేది మనకైతే దొరుకుతుంది ఫ్రెండ్. సో ఇలా చేసి మనం ఈజీ అంటే ఈజీగా మనం ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా కూడా అయితే మనం ఆధార్ కార్డ్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు కొత్తది. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి నచ్చిన డెఫినెట్ లైక్ అయితే చేయడం అంతా మర్చిపోదు. అలాగే నచ్చిన ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసిన తప్పుడు మీకు ఇచ్చిన పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ కానీ క్వశ్చన్ కానీ డెఫినెట్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ ఫ్రెండ్, థ్యాంక్ ఫర్ వచ్చింది కూడా. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.